రైట్. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు, తుది ఫలితాలు వచ్చేసాయి. మధ్యాహ్నం కల్లా ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పుడు తుది గణాంకాలతో సహా ఇప్పుడు తుది ఫలితాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస పార్టీ తన ఆధిపత్యాన్ని చెలాయించినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇక నకరేకల్, జడ్చర్ల, ఇలా కొత్తూరు ఇవన్నీ మున్సిపాలిటీలో కూడా తెరాస పార్టీ తన ఆధిపత్యాన్ని చెలాయించిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సిద్దిపేట మున్సిపాలిటీలో కూడా తెరాస పార్టీ తన ఆధిపత్యాన్ని, డామినేషన్ని కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లో కూడా తమ అభ్యర్థులు ఉంచినప్పటికీ కాస్త ఫైట్ ఇస్తుందని అయితే అనుకున్నాం ముందు నుంచి. బట్ ఆ పరిస్థితి ఏం కనిపించలేదు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. మొత్తంగా 36 స్థానాల్లో తెరాస పార్టీ గెలుపొందింది. ఇక బీజేపీ ఒక స్థానం ఖాతా తెరిచి ఒక స్థానంలో గెలుపొందింది. ఇక ఎంఐఎం పార్టీ కూడా ఒక స్థానంలో గెలుపొందింది. మొత్తంగా 5 స్వతంత్రులు కూడా తమ సత్తాను చాటుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ సంబంధించి లింగోజిగూడలో ఏదైతే ఉప ఎన్నిక జరిగిందో అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ సత్తాను చాటుకుంది, కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఓవరాల్గా ఏదైతే దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందో అక్కడ నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ వెళ్ళేసరికి భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, తెరస పార్టీ తగ్గిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఒకసారిగా మళ్ళీ రాజకీయ ముఖ చిత్రం అనేది మారుతూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ తెరాసకు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నామో అక్కడ నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయాయో మళ్ళీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తెరస పార్టీ సత్తా చాడడం, నోముల భగత్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఒకసారిగా మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఈ మున్సిపల్ ఫలితాలను చూస్తున్నట్టయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఈ మున్సిపల్ ఫలితాలను ఒకసారిగా చూసుకున్నట్లయితే మళ్ళీ తెరాస తిరిగి పుంజుకుంటోంది. వీటితో పాటు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ. ఇక ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ పతనమైపోయింది, ఇక చచ్చిపోయింది అనుకుంటున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించని చెప్పుకోవాలి. ఇక కొత్తూరు కానీ, జడ్చర్ల కానీ అక్కడక్కడ గట్టి పోటీనిచ్చారు తెరాస పార్టీకి. వాటితో పాటు ఏదైతే మన నాగార్జునసాగర్లో కూడా కాంగ్రెసే సెకండ్ పొజిషన్లో ఉండడం కూడా చూసాం. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి కానీ తెరాస పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ ఫలితాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ చిత్రాన్ని చూసినట్టయితే తెరాస పార్టీ తిరిగి పుంజుకుంటోంది, తన సత్తా చాటుకుంటోంది, తన ఆధిపత్యాన్ని మళ్ళీ చెలాయిస్తుందని కానీ చెప్పుకోవచ్చు.